ఎంతకేసిగా నువ్వు అమీర్పేట అది కూరా అడము కాలేజీ ఫోరాలు ఉంటారు ఆ మస్తు దొరుకుతాయడా మస్తు ఎరక రావాలి ఆ శంకర్ గారికి చెప్పు ఇగో అని మొత్తం సంచలాల ఫిక్కటంగా నింపుకరామాను తమ్మి మళ్ళీ ఏదో కార్యం ముంగటేసుకున్నట్టున్నాడు ఓ తమ్మి ఏం చేస్తున్నావు నువ్వు సఫిటక్క జల్దీ రాను నేనేమన్నా అష్టచమ్మ ఆడుకుంటున్నాడా తమ్మి జల్దీ రానికి ఎందుకు చెప్పు ఇవో అక్క కొత్త దండా సురువు చేస్తున్నా నేను కొబ్బరికాయ కొట్టి ఊరు బట్టీలు ముట్టిటూ దాకద్దా కొత్త దండానా పైసలు ఎక్కడి చందాలు వేసుకున్నావా అంటే నేను ఇప్పుడు నీకు చందా ఇయ్యాలా చందొద్దు ఏమో దాక రూఫాయి ఫామ్ల కూడా అవసరమే లేదు నాకు ఇగో బీర్ కేసుల దండ సురువు చేస్తున్నాక ఏంది బీర్లు అమ్ముతావా నువ్వు రూపాయి కూడా పెట్టుబడి లేకుంటా ఫిట్టర్ సాఫిట్రక్క వీరి చేసాలా అంటే నేను కావు మూతలు తీసినాక ఆయన అయిపోయినాక పారేసేటివి అవి కాల్సీసాలు ఇంత చేసి కాగితాలు బీర్సీసలేరు నీకు పోతావా ఇంటి నిండా పైసలు వస్తాయి అక్క 5 రూపాయలు ఇవ్వవా అని పొద్దుకు 4 మాట్లాడుగుతావు నువ్వు ఇల్లు నిండా పైసలు సంపాదిస్తావా ఓ అక్క నీకేమి ఎరకలేదు ఇగో హైదరాబాద్లో అంట అక్క 18 లక్షల వీరు రాగుతున్నారంట ఒక దినానికి మరి అవన్నీ ఎరుకొచ్చి అమ్మినానుకో 2 రూపాయలు కొట్టి అమ్మితే ఎన్ని పైసలు వస్తాయి మరి మస్తు పైసలు సంపాదిస్తా మస్తున్నది కానీ ఏమని చెప్పిన నీకు 18 లక్షల బీర్లు తాగుతుండ్రని మళ్ళా ఫోటోగాల ఫేఫర్లు వచ్చిందాక 18 లక్షలు ఒక్కొక్క సీజన్ 2 రూపాయలకు అమ్ముకున్నా 36 లక్షల ఆమ్దాని బాప్రే ఎట్లు తాగుతారు తమ్మి గిన్ని బీర్లు ఎందలక్క ఎందరు ఎందలక్క అంట ఫెయ్యి మొత్తం హిట్ అవుతున్నదంట అందుకే బీర్ తాగితే కూల్ అవుతుందంట అని తాగుతున్నారక్క ఏ మునుపు గింతగానం లేకుంటే తమ్మి బీర్ల గిరాకి అయినా కానీ హైదరాబాద్ లో రోజుకు 18-20 లక్షల బీర్లు తాగుతున్నారంటే ఇక రాష్ట్రం మొత్తంలో కలిపితే ఇంకెన్ని బీర్లను పీల్చి అవుతల వాడేస్తుండ్రు ఎట్లేంటిదక్క బీరేంటి దాని విసారేంది అంట అని మీరు లేపి గుట్టుకు తాగి కింద పడేస్తున్నారక్క అందుకే నేను బీర్ సీసాల దాంత సురువు చేస్తా కానీ తమ్మి నీకు జాగేడున్నది బీర్ సీసాలను తెచ్చి ఏడబెడతావు గోధుమ కావాలి కదా వాటికి మళ్ళా ఆఫ్కారి పద్మరావు సార్ దగ్గరకు పోతే గాయనే ఇస్తాడు జాగా గాయని ఎందుకు ఇస్తాడు మళ్ళా నిండు సీసాలు అమ్ముకోనికి ఇస్తాడు కానీ కాల్ సీసాలు అమ్ముకోనికి ఇయ్యడా జాగా గట్లెట్లు ఇస్తాడు అలా నిండి అమ్మితేనే సర్కార్కి ఆమ్దాన్ వస్తుంది కాల్ సీసాలు అమ్మితే సర్కార్కి ఏం వస్తుంది పబ్లిక్ ఆమ్దాన్ వస్తుంది అక్క మళ్ళీ కాల్ కీసాలను అమ్ముతాం కదా అవి త్వరగా ఏం చేస్తారు అక్క బీర్లు నింపి మళ్ళా పంపిస్తారు మందు కలిపిన ఉడుకు నీళ్ళల్లో మంచి గడిగి మళ్ళా అందులో కొత్త బీర్ నింపి గప్పుడు పంపుతారు అక్క ఇగో నేను బీరాండి షాపుల కారిపోయి అరే జల్దీ రాగి కింద సీసాలు నేను ఏర్కపోవాలా అంత అని అడుగుతా గట్ల బెదిరిస్తే సీసాలు ఇస్తారు ఎవరైనా బెదిగోదా అయితే ఎట్లా చెప్తా చెప్పాలి నాక ఓ అన్నలు జరా జల్దీ రాగి కింద పెట్టుంటాను నేను తీసుకపోతా ఎవరి ఇంటికి కొనవద్దు నేను అమ్ముకుంటా అంతా చెప్తా అబ్బా ఏమన్నా మర్యాద అడుగుతున్నావా తమ్మి నువ్వు మర్యాద కారాక మంచి పని చేస్తలేరా నేను మళ్ళీ కేసీఆర్ సార్ చేసే సత్యమైదరాబాద్ లో కూడా నేను సాయం చేసినట్టే కదా ఏంది బీర్ సీసాలతో కేసీఆర్ సార్ కి సాయం చేస్తున్నావా గదెట్లా ఇగో అక్క మళ్ళీ ఏ రోజు ఆడ బీర్లు రాగి రోల మీద ఎత్తేసింది అనుకో సీసా ఫెంకలాన్ని కాళ్ళకు గుచ్చుకోవా మరి అవన్నీ ఏనామనుకో హైదరాబాద్ అంత సాఫ్ సాఫ్ ఉంటది మళ్ళీ షేప్ బాస్ అంత అని కేసీఆర్ సార్ కూడా మెచ్చుకుంటాడు అబ్బా బీర్ సీసాల బిజినెస్ తోని కూడా సర్కారుకు గీ తీర్ల సాయం పడతావా నువ్వు అక్క ఇగో మన రాష్ట్రం మన తాగుపోతానాలు మరి వాళ్ళు రాగి పాడేసినాయి మనం తీయకపోతే మా రాష్ట్రంలో వచ్చి తీసిపోతారా అక్క అబ్బా నా కళ్ళు తెరిపించినావు సత్తి జాలిగుండెలా నీకు నువ్వే సాటి నా ఒక్కంటే జోలగుండె కాదక్క మా చింత కింది చంద్రగాడు కూడా జోలగుండెనే చింత కింది చందుగాడ గాడేం చేసిండు ఇగో మళ్ళా ఊర్లో విరాండి షాఫ్కారా తాగిన కీసలు అన్ని జోలే పట్టి ఏరుకొస్తారక్క మళ్ళీ అన్ని దవ చేసుకొని ట్రాక్టర్లు నింపుకొని మళ్ళా పట్నం వచ్చి అమ్ముకుంటాడు అని కూడా జోలగుండెనే కదా అక్క జోలే పట్టి సీసాలు ఏరినందుకు జోలగుండె అన్నట్టు అబ్బా ఏం చెప్పినావు తమ్మి సరే గానీ చూసిండ్రా ఊళ్ళల్లో నీళ్లు దొరకలేవో గానీ బ్రాండీ షాప్లలో బీర్లకైతే కొదలేదు ఇక మీ అన్నలు ఏమన్నా కొలువులు లేని వాళ్ళు ఉంటే గీదేదో చూసుకోకపోయినరు పైసలే పైసలు పోయి